వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ స్పెషల్ డిబేట్. బొలిశెట్టి సత్య గారు, పవన్ కళ్యాణ్ గారు టార్గెట్గా వైఎస్ఆర్సీపీ రాజకీయాలు మనం చూస్తున్నాం, అసలు కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటి? అంటే ఒకటి కాదండి, రెండు మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏమంటే, ప్రజలకి ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత మొదటి 3 నెలలో వచ్చింది భవన నిర్మాణం. ఇప్పుడేమో భవన నిర్మాణ కార్మికులు అప్పుడు వస్తే, ఇప్పుడు 2 సంవత్సరాలకి ఉపాధ్యాయులు మొత్తం ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వచ్చారు. కాబట్టి ఏమవుతుందంటే, ఇంకా రాబోయేది వీళ్ళిద్దరూ కాకుండా, అంటే ప్రజలు ఏమనుకుంటారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చూసాం, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగలేదు, కాబట్టి అరాచకాన్ని అధర్మాన్ని పక్కన పెట్టాలంటే ఒక్కసారైనా డబ్బు తీసుకోకుండా మనం ఓట్ల రాజకీయం, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటున్న పవన్ కళ్యాణ్ గారిని చూద్దామని ప్రయత్నం చేస్తారు. అందుగురించి అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడుకి ట్యాగ్ చేసేయాలి. చేసేస్తే అప్పుడు ఏమంటే, మనం జగన్ ఇదివరకు చూసాం కదా, మనం ఆల్రెడీ 40 ఇయర్స్ చేశారు కదా అని వాళ్ళతో కలిపేయడానికి. ఇంకోటి ఏమంటే, చూడాల్సింది ఇప్పుడు 16,000 కోట్లు లోట్ బడ్జెట్ నుంచి, ఇందాక చౌదరి గారు చెప్తూ 16,000 కోట్లు లోట్ బడ్జెట్ నుంచి గవర్నమెంట్ నడిపించాం, కష్టపడ్డాం అన్నారు. కానీ అల్టిమేట్గా జరిగింది ఏంటంటే, ఈయన అధికారాంతానికి 2 లక్షల కోట్లు అదనపప్పు చేసి వెళ్ళారు. అంటే 180,000 కోట్లు అదనపప్పు చేశారు చంద్రబాబు నాయుడు టైంలో. ఇతనేంటి, నేను అధికారం వచ్చేసరికి 100 కోట్లు మాత్రమే ఉంది ఖజానాలో, రాష్ట్రానికి జీతాలు ఇవ్వాలి, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, కానీ చాలా సమర్థవంతంగా రన్ చేశారని. ఎంత సమర్థవంతంగా అంటే, 2.5 సంవత్సరాల్లో 4 లక్షల కోట్లు అప్పు చేశారు. 4 లక్షల కోట్లు అప్పు చేసి ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఒక 10,000 కోట్లు అప్పు గురించి ఇప్పుడు బోర్డర్ని కదలని చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటే, సేవ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ కరప్ట్ పొలిటీషియన్స్ అన్నది జనసేన స్లోగన్ అండి. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ, కానీ పాలిటిక్స్లో కరప్షన్ ఉంది చూసారా, పొలిటికల్ కరప్షన్ ఉంది చూసారా. ప్రతి ఒక్కడు ఇప్పుడు ఎలా తయారైపోయారంటే, పొలిటీషియన్ అయితే చాలు, కార్పొరేటర్ అయితే 10 కోట్లు సంపాదించేస్తున్నాడు, ఎమ్మెల్యే అయితే 100 కోట్లు సంపాదించేస్తున్నాడు, ఎంపీ అయితే ఇంకా 100 కోట్లు సంపాదించేస్తున్నారు. ప్రతి ఒక్కరు భూ దోపిడీ, భూ దంద ఎక్కడ చూసినా అదే నడుస్తుంది. అక్కడి నుంచి ఈయన దత్తపుత్రుడు అన్న మాట ఎవరికి చెందుతుంది అంటే, దత్తపుత్రుడు అసలైన దత్తపుత్రుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారికి, ఈ బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఆయన స్టేలు తెచ్చుకొని బాబు గారు కాలం గడిపితే, ఈయన బేలు తెచ్చుకొని ఈయన కాలం గడుపుతున్నారు. వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులకి సంబంధం కింద కూడా సరిపోతుంది, వయసు సరిపోతుంది, అది అనడానికి సరిపోతుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అనడం కరెక్ట్ కాదండి. నేను పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని జగన్మోహన్ రెడ్డి అంటే, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని నేనంట. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఈయన హ్యాపీగా తిరగనిచ్చాడు కదా, ఏం చేయలేదు, జైల్లో పెట్టలేదు కదా. సో కాబట్టి ఇప్పుడు ఈయన అధికారంలో ఆయన హ్యాపీగా పైకి మాట్లాడుకుంటున్నారు, కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎక్కడ గొడవలు లేవు, ఎవరిని ఎవరు జైల్లో పెట్టుకోలేదు, ఎవరిని ఎవరు నిందించలేదు, ఎవరిని ఎవరు ఏం చేయడం లేదు, అంతా పబ్లిక్ సంబంధించిన డ్రామా నడుస్తుంది. నెక్స్ట్ కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి భయం పుట్టుకుంది. అందుగురించి ఇప్పటి నుంచే కరెక్షన్కి డైరెక్ట్గా నడుము కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అనుకుంటాను. ఎస్ బ్రహ్మే చౌదరి గారు, ఓ పక్క ఉద్యోగుల నిరసనలు, మరో పక్క కొత్త జిల్లాల సృష్టించినటువంటి సమస్య, ఇంకో పక్క ఆశా వర్కర్ల నిరసన, రాష్ట్రంలో ఏ ఊర్లో చూసినా, ఏ మండలంలో చూసినా, ఏ జిల్లాలో చూసినా కానీ నిరసన జాలలు అనేది వినిపిస్తున్నాయి. వాటన్నిటినీ కప్పిపుచ్చడానికి ప్రభుత్వం సైడ్ ట్రాక్ పాలిటిక్స్ చేస్తుందని అనుకోవచ్చా? 2.5 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమంత్రి చేస్తుంది సైడ్ ట్రాక్ పాలిటిక్సే. ఈ రోజున ప్రజలు 5.5 కోట్ల ప్రజలు అంటే అన్ని వర్గాల వాళ్ళు, నిరుద్యోగులు, యువత, టీచర్లు, ఉద్యోగస్తులు, మహిళలు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆశా వర్కర్లు, డ్వాక్రా మహిళలు, కాంట్రాక్టర్లు, రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని కూడా పూర్తిగా అభివృద్ధి శూన్యము, సంక్షేమం శూన్యము, అవినీతి పెంచాడు, రాష్ట్రానికి సంపద సృష్టించడంలో విఫలమైపోయాడు, రాష్ట్రానికి ఇందాక సత్యగారు చెప్పిన విధంగా అప్పులు చేశాడు, తెలుగుదేశం పార్టీ కూడా అప్పులు చేసింది, తెలుగుదేశం పార్టీ చేసిన ప్రతి రూపాయి కూడా సంపద సృష్టించారు, పెట్టుబడులు తీసుకొచ్చారు, పెట్టుబడిగా పెట్టారు అప్పు తీసుకొచ్చి. కానీ ఈ రోజు ఏం చేస్తాను, చేసినటువంటి అప్పు వడ్డీ కట్టడానికి మరొక అప్పు చేసుకుంటూ వస్తాను. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో పాటు కొంత అప్పు కూడా వారసత్వంగా వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకే కాదు, కేంద్ర ప్రభుత్వాలు కూడా అప్పు చేస్తాయి, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పు చేస్తాయి. తీసుకొచ్చినటువంటి అప్పుడుకి ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3.5 లక్షల కోట్ల అప్పు చేసింది, కానీ ఎక్కడా కూడా సంక్షేమం ఆ స్థాయిలో జరిగిందంటే లేదు. ప్రతి రూపాయి చేసినటువంటి ప్రతి అప్పు ఏదైతే ఉందో వాటిల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ నాయకుల జేబుల్లోకి వెళ్ళాయని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నాం, నిరూపించబడ్డాయి అనేక సందర్భాల్లో. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టిట్కోయల నిధులేమైనాయి,
లేకపోతే 4,000 కోట్ల రోడ్ల మరమ్మతులకు తీసుకొచ్చినటువంటి డబ్బులేమైంది, లేకపోతే రోడ్ల మరమ్మతుల కోసం వసూలు చేసినటువంటి సెస్ ఏమైంది? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు కట్టేటువంటి పన్నులు పెరిగినటువంటి ధరల ద్వారా, లేకపోతే పెట్రోల్ డీజిల్ ద్వారా, సిఎస్టీల ద్వారా, జిఎస్టీల ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతా ఉంటే వాటికి సమాధానం లేదు. లేకపోతే వారికి రావాల్సినటువంటి హక్కుగా ఇవ్వాల్సినటువంటి పిఆర్సీల గురించి మాట్లాడినా, ఉద్యోగాల గురించి మాట్లాడినా, జీతాల గురించి మాట్లాడినా, మేధావులు ప్రశ్నించినా, మర్యాదస్తులు ప్రశ్నించినా, రాజకీయ పార్టీలు ప్రశ్నించినా, కోర్టు కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, లేదంటే డైవర్షన్ పాలిటిక్స్ నిరసనల నుంచి ప్రజల్ని తప్పుదారి పట్టించడం, ప్రజల యొక్క మనసుల్ని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుల అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తా ఉన్నారు, ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు, న్యాయస్థానాలు హెచ్చరిస్తా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని. ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని కరెక్షన్ చేస్తా ఉంది న్యాయస్థానాలు. ఇన్నిసార్లు హైకోర్టు తోటి ముట్టుకల ఎంచుకున్నటువంటి ప్రభుత్వం కాశ్మీర్ నుండి కళ్యాణ కుమారి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒకటే హెచ్చరిస్తా ఉంది, మీరు చర్చల ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చండి, సంపద సృష్టించండి, ప్రజలకు సేవ చేయండి, సంక్షేమం అందించండి, అభివృద్ధి చేయండి. చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నది అదే. కానీ పదే పదే చంద్రబాబు నాయుడు గారి మీదకి అన్నిటి నెట్టేసి నీ చేతగానితనాన్ని, నీ లేనటువంటి అనుభవాన్ని, నువ్వు చేస్తున్న అవినీతిని కప్పిపుచ్చుకొని ప్రతిపక్షాల మీదకి నెట్టేటువంటి బాధ్యతను తీసుకుంటే దానంత మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఎస్ లక్ష్మీనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు నిరంతరంగా సమ్మె కొనసాగిస్తున్నారు, ఆందోళన చేపడుతున్నారు, వాళ్ళ ఉద్యోగస్తుల నిరసన కార్యక్రమాలు ఎక్కడ ఎండ్ అవుతాయి, ఎన్ని వర్గాలుగా చీలిపోతాయి, ఎవరు సమ్మెలో ఎవరు నిరసన కార్యక్రమాలలో కొనసాగే అవకాశం ఉంది? ఇప్పుడు ఉద్యోగులు ఆందోళనలో లేరు, ఉద్యోగ సంఘాల నాయకులే ప్రభుత్వానితో లొంగిపోయి ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళని ఆ నలుగురిని ఇప్పుడు ఉద్యోగులు విమర్శలు చేస్తున్నారు, ఎండగడుతున్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ ఉద్యోగులు ఆందోళనలో లేరు, ఆందోళనలో ఉన్నది టీచర్లు. ఆ టీచర్లకు నాయకత్వం వహిస్తున్న సంఘాలు ఈరోజు యూటీఎఫ్, ఎస్టీయు, ఏపీటీఎఫ్ వాళ్ళు సంఘాలు బలమైనటువంటి వామపక్ష ఉపాధ్యాయ సంఘాలు, వాటికి దశాబ్దాల చరిత్ర ఉన్నది, పోరాటాల చరిత్ర ఉన్నది. సంఘం పెట్టుకునే హక్కు కోసం, సమ్మె చేసే హక్కు కోసం, బేరసారాలడే సమ్మె హక్కు కోసం, కార్మిక చట్టాల కోసం దశాబ్దాలుగా పోరాటాలు చేసి త్యాగం చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి సంఘాలు అవి ఈరోజు ఉపాధ్యాయులకు నాయకత్వం వహిస్తున్నాయి. మీరు ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు చూడండి, డబ్బుల ప్రభావం లేకుండా ఓట్లేసి వాళ్ళను ఎమ్మెల్సీగా గెలిపించి శాసనమండలిగా పంపిస్తున్నారు. అలాంటి సంఘాలు ఈరోజు వాళ్లకు నాయకత్వం వహించి ఉద్యమంలోకి వెళుతున్నారు, ఉద్యమం చేస్తున్నారు. దాన్ని గుర్తించకుండా ఈరోజు ముఖ్యమంత్రి లేకపోతే సలహాదారులు, చీఫ్ సెక్రటరీ మొదలుకొని అందరూ ఏదోదో మాట్లాడతారన్నమాట. చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉండేటువంటి ఆయన మాట్లాడినటువంటి మాట ఒకటి గుర్తు చేయాలి, ఐఆర్ అంటే ఇంటీరియం రిలీఫ్, అది వడ్డీ లేని అప్పుగా ఇచ్చాము ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి అని అన్న. అది ఎంత అపరిపక్వమైనటువంటి అసంబద్ధమైనటువంటి వ్యాఖ్య. ఎస్ ఈరోజు అలాంటి ఉద్యోగ పెద్దలని ఉన్నత స్థాయిలో పెట్టుకొని చీఫ్ సెక్రటరీగా పెట్టుకొని ఈరోజు డ్రామాలు ఆడి కొంతమందిని నలుగురినో ఐదు మందినో లొంగ తీసుకుంటే ఉద్యోగులందరూ ఉపాధ్యాయులందరూ సంతృప్తి చెందిపోతారా? వాళ్ళలో గూడగట్టుకున్నటువంటి అసంతృప్తిని, న్యాయబద్ధమైనటువంటి కోరికల సాధన కోసం ఆ ఉద్యమం భవిష్యత్తులో ఇంకా పెద్దదవుతుంది. ఈ ప్రభుత్వం నిర్బంధకాండ ఒకవైపున చర్చలు జరుపుతూనే మరోవైపున గనుల శాఖలో మేము అత్యవసర సర్వీసుల చట్టాన్ని ఎస్మాన్ ఉపయోగపెడతామని జీవో జారీ చేసింది. అది పరోక్షంగా బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి. మళ్ళా గంటల్లోనే దాన్ని ఉపసంహరించారు. అంటే ఏ విధంగా బెదిరించి అదిరించి వాళ్ళని లొంగ తీసుకున్నారో అదొక ప్రబల తర్కాణం. అదే పద్ధతుల్లో
ఉపాధ్యాయ నాయకులను కూడా చేయడానికి ప్రయత్నం చేసి ఉండవచ్చు, కానీ వాళ్ళు లొంగరు. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఒక భావజాలం ఉన్నది, ఒక చరిత్ర ఉన్నది, సంఘాలు బలమైనటువంటివి, న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే తత్వం వాటికి ఉన్నది. ఎస్ ఎస్ మాను స్పెషల్ డిబేట్లో చిన్న బ్రేక్, విల్ బి బ్యాక్ సూన్.